ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువాంచ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. ఈ పాఠశాలలో అనేక మంది చదువుకుని గొప్పవారిగా ఎదిగిన సంఘటనలు కోక్కోలుగా ఉన్నాయి. అట్లాంటి పాఠశాలలో కనీసం తాగటానికి నీరు, మౌలిక వసతులకు సంబంధించి టాయిలెట్స్ లేని పరిస్థితి దాపురించింది. మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో బడికి సంబంధించిన సుమారు 13 ఎకరాల పైబడి ఉన్న స్థలం, కొంతమంది అడ్డదారిలో కొంత భూమిని ఆక్రమించుకొని అనుభవిస్తున్నారు. స్కూల్కి సంబంధించి ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే వాటర్ సమస్య బాగా ఉంది. మరి పిల్లలకి టాయిలెట్స్కి, అలాగే మధ్యాహ్న భోజనానికి సంబంధించి వాటర్కి పంచాయతీ నుంచి వచ్చేటువంటి ట్యాప్స్ అనేటువంటివి పనిచేయటం లేదు. అంటే ఊళ్ళో నుంచి మాకు స్కూల్కి వచ్చేటువంటిది అది రావట్లేదు కాబట్టి వాటర్ అనేటువంటిది మాకు కొంచెం స్కేర్సిటీగా ఉంది. ఎప్పుడో పాతకాలం నాటి ఉన్నటువంటి బోర్వెల్ మీదే ప్రస్తుతం పిల్లలందరూ కూడా మంచినీటికి ఆధారపడి ఉన్నారు. అలాగే స్కూల్కి సంబంధించి ఇది కాంపౌండ్ వాల్ లేదు. అలాగే హరితహారంలో 1000 మొక్కలు వేశాం కానీ అందులో కాంపౌండ్ వాళ్ళు లేకపోవటం వల్ల చాలా వరకు దాదాపు 500 మొక్కలు మాత్రమే బ్రతకడం జరిగింది. మరి అలాగే టాయిలెట్స్కి ఆడపిల్లలకి వాటర్ కూడా ప్రాబ్లం అవుతుంది. మగపిల్లలకి ఎలాంటి టాయిలెట్స్ లేవు. ఉపాధి హామీ పథకం కింద టాయిలెట్స్ అనేటువంటి మంజూరు అయినాయి కానీ ఇంకా వాటి నిర్మాణం పూర్తవలేదు. దానివల్ల మగపిల్లలు బయటకు వెళ్లాల్సి వస్తూ ఉంది. అలాగే ఇంకా స్కూల్కి సంబంధించి దారి అనేటువంటిది ఒకటి మేము సిమెంట్ రోడ్డు అనేటువంటిది ఒకటి మేము అడుగుతున్నాం లోకల్గా. అలాగే గ్రామ పెద్దల్ని, బయట ఉన్నటువంటి పెద్దల్ని కూడా. మరి పిల్లలకి అలాగే ఉపాధ్యాయులకు కూడా లోపలికి రావడానికి ఇబ్బందిగా ఉంది. తర్వాత ఇంకోటి వంటకు సంబంధించి ఎలాంటి కిచెన్ షెడ్డు లేదు. వంట చేసేటప్పుడు అది పైకా కింద నిర్మించినటువంటి గది. మరి వర్షాకాలం పొగ అవన్నీ కూడా అక్కడే ఉండి బాగా ఇబ్బంది పడుతున్నారు వంట వాళ్ళు. కిచెన్ షెడ్ కూడా శాంక్షన్ అయిందన్నారు కానీ బడ్జెట్ అది వాళ్ళకి సరిపోవట్లేదని చెప్పేసి మళ్ళీ కొత్తగా శాంక్షన్ అయినప్పుడు ఇస్తా అని చెప్పేసి అని అన్నారు. అనేటువంటిది కూడా మరి గతంలో చాలా పెండింగ్ ఉంది. మరి అది ఆ పెండింగ్ ఉన్న దాని మీద కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. మరి అవకాశం ఉంటే గవర్నమెంట్ తరఫున ఏమన్నా మాఫీ ఉంటే కనుక మరి అది కూడా మాఫీ చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. ఎలాంటి ప్రహరీ లేకపోవటం వల్ల, ఎలాంటి ఫెన్సింగ్ లేకపోవడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్కి ఆనుకున్నటువంటి ల్యాండ్ అనేటువంటిది ఆక్రమణలో కూడా గురయ్యింది. దీని మీద కూడా మేము అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చాము. అది హై స్కూలు, 120 మంది పిల్లలు ఉన్నారు ఇదివరకు. వంట అయితే బాగానే చేసినామండి. 110 మంది అట్లా తినేవాళ్ళు, 100 మంది 110 మంది తినేవాళ్ళు. చెట్టు కిందే వండుతున్నాం మేము. పిల్లగాళ్ళకి వారానికి 3 సార్లు గుడ్డు పెడుతున్నాం సార్. మాకు సరిపోవట్లేదు. గుడ్డు 5 రూపాయలు అమ్ముతుంటే 4 రూపాయలు ఇస్తున్నారు. మాకు సరిపోవట్లేదు. 1000 రూపాయలు జీతం మాకు ఇచ్చేది, మాకు అది సరిపోవట్లేదు సార్. మాకు జీతం పెంచాలి. పిల్లలకి మంచిగా పెట్టకపోతే ఇక్కడ టీచర్లు ఊపట్లేదు. సరుకులు, కూరగాయలు 50-60 రూపాయలు అమ్ముతున్నాయి సార్ ఇప్పుడు పిల్లలకి. వంటగది లేదు మాకు, చెట్టు కిందే వండుతాం సార్. వాన వస్తే బాగా ఇబ్బంది అవుతుంది మాకు. కట్టెపుల్లలు కన్నా చాలా రేట్ అమ్ముతున్నాయి. గ్యాసులు కొద్దిగా మాకు సరఫరా చేయాలి. $2500 నెలకి, 4 నెలలు వేయలేదు ఇంకా. నేను నీళ్ళు దూరం పోయాల్సి వస్తుంది, యాతనగా అవుతుంది. మీ దయించి జీతం పెంచుతారని ఆశపడతాను. నీళ్ళు పెట్టడం, బాత్రూములు కడగటం చేస్తాను సార్. ఇప్పుడు 2015 ఎంతకాలం నుంచి వస్తున్నాం? 2015 నుంచి వస్తాను సార్. జీతం ఎన్ని నెలలు ఇచ్చారు? మొత్తం ఇచ్చారు 4 నెలలు ఇవ్వాలి. 4 నెలలు ఇవ్వాలి. 4 నెలలు ఇవ్వాలి సార్. 2015 నుంచి వస్తాను. ఎప్పుడు అదే చేస్తాను సార్. దాన్ని పెరించి పెంచుతారేమని ఆశపడతాను సార్. మీరు కేసీఆర్ గారు